వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎంపీపీ సాయిలు జెడ్పీటీసీ సభ్యులు లక్ష్మి అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మిర్దొడ్డి మండలంలో మరి నాలుగు గ్రామాలలో హరితహార కార్యక్రమం చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాల వీరాయుడిపల్లి జంగపల్లి అన్మాజ్పూర్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ అన్న ఆదేశానుసారం మరి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారి ఆదేశానుసారం చెట్లు పెంచడము అనేది చాలా మంచిది అనే ఉద్దేశంతో ఒక చెట్టు ఒక రైతు ఒక నాలుగు చెట్లను పెంచితే తెలంగాణలో మరి ఇది నాలుగో విడతల మనం చెట్లు పెంచుతాం. చెట్టు ఎంత అభివృద్ధి చెందితే మనకు రోగాలు అన్నీ తక్కువైతే అనేది శాస్త్రవేత్తలు చెప్తున్నారు. దానిలో దృష్టి పెట్టుకొని ప్రతి రైతు ప్రతి గ్రామంలో చిన్నపిల్లగాని నుంచి పెద్దపిల్లగాని వరకు ఒక ఐదు మొక్కలు పెంచినట్టయితే తెలంగాణ సస్యశ్యామలం ఉంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడప్పుడు మనకు ప్రెస్ మీట్లో చెప్తాడు. మన ఉద్దేశం కూడా పెద్ద మనుషులు చెప్తారు, యాప చెట్టు ఉన్న దగ్గర సగం బీమారు పోతుంది బిడ్డ అని మన తాతలు మన నాన్నలు చెప్తున్నటువంటి విషయాలు మనం చూస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో మరి వీరాడిపల్లి కానీ జంగపల్లి కానీ అన్మాజ్పూర్ కానీ చెప్పాల కానీ ముఖ్యంగా పోయినసారి వెట్టి మండల పరిధిలోని జంగపల్లి గ్రామంలో నాలుగో విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మండల గౌరవ ఎంపీపీ గజ్జల సాయిల్ గారు, ఏఎంసీ చైర్మన్ సత్యనారాయణ గారు, గ్రామాధికారులు మండలాధికారులు జంగపల్లి గ్రామానికి సందర్శించడం జరిగింది. ఈరోజు పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా జంగపల్లిలో దాదాపు ఈ 10 రోజుల కార్యక్రమంలో దాదాపు చెట్లు కూడా మేము ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఇండ్లు కూడా ఉన్నాయి. 100% మేము హరితహారం కార్యక్రమం మన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన పథకము. 100% ఇది జనాలకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నది. దీంట్లో భాగంగా పాడుపడిన ఇండ్లు కూడా గతంలో 30 డేస్ ప్లాన్లో కానీ 10 డేస్ ప్లాన్లో కానీ పాడుపడిన ఇండ్లను పూడ్చివేయడం జరిగింది, తొలగించడం జరిగింది. పాడుపడిన భావాలను కూడా పూడ్చివేయడం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో రోడ్డుకి ఇరువైపులా ముళ్ళ పొదలను కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ గడ్డి కూడా మేము స్ప్రే చేయడము, ఈ ఎన్ఆర్ఈజిఎస్ ఎంప్లాయీస్ తోటి మేము ఈ రోడ్డు ప్రక్కన ఉన్న గడ్డిని కూడా తొలగించడం జరుగుతుంది. ఊర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ కార్యక్రమం చాలా అభివృద్ధికి చాలా సహకారం చేస్తున్నది. మేము మళ్ళీ విడతా ప్రోగ్రాం వరకు మా జంగపల్లి గ్రామం అనేది హరితహారంగా పచ్చగా పచ్చదనంతో విరదీలుతుందని చెప్పి నేను మీకు మీడియా ముందు నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను.